ఈరోజు గవర్నమెంట్ పత్రికల్లో పతాక శీర్షికల్లో లంచం ఇవ్వడం తీసుకోవటం నేరం. ఎవరైనా లంచం అడిగితే బటన్ నొక్కండి, మీకు మొబైల్ యాప్కు 144000 బటన్ నొక్కండి, బటన్ నొక్కండి. దీంట్లో 16 సార్లు బటన్ నొక్కండి అని ఉంది ఈ సబ్జెక్ట్. మేమేమంటామంటే ఇది సినిమాల్లో కామెడియన్ బ్రహ్మానందం గారి కూడా డిపాజిట్లు రావు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లంచం గురించి యాప్ ఓపెన్ చేసి ఎవరైనా, అది కూడా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఆయన బటన్ నొక్కి, మీరు 144000 బటన్ నొక్కండి, కలెక్టరేట్, ఆర్డీఓ, పోలీస్, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్, ఎంఆర్ఓ కార్యాలయాలు కానివ్వండి, వాలంటీర్లు సచివాలయాలు కానివ్వండి, ఎవరైనా సరే లంచం అడిగితే మీరు బటన్ నొక్కండి. ఇది ఎట్టుందంటే నవ్వు వస్తుంది. దెయ్యాలు వేదాలు వలిచినట్టుగా ఉంది మీరు అవినీతి గురించి మాట్లాడటం. నేనేమంటానంటే ఇవన్నీ బాగానే ఉన్నాయి, కలెక్టరేట్లు, ఆర్డీఓలు, పోలీసులు, ఎంఆర్ఓలు, సబ్ రిజిస్ట్రార్లకి డిపాజిట్లు రాని పరిస్థితి ఈ ప్రభుత్వంలో. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఇవి మేం చెప్పేవి కాదు, మీ వైసీపీ నాయకులు, వైసీపీ లీడర్స్. ఈరోజు పిఠాపురం మా ఎమ్మెల్యేకు ప్రతి పనికి లంచం ఇవ్వాలి. శాసనసభ్యుడు దొరబాబుపై వైసీపీ నేత నారాయణ రెడ్డి ఫైర్. ఇది వైసీపీ నేత, ఏ పనైనా లంచం ఇవ్వకపోతే మా ఎమ్మెల్యే చేయడు. ఇటువంటి ఎన్నుండే. ఇది ఎట్లుందంటే మా టైంలో, టీడీపీ టైంలో కాల్ సెంటర్ పెట్టాం. ఈ యాప్ ఏసీబీకి ఆల్రెడీ ఎవరైనా ఎప్పుడైనా కంప్లైంట్ చేయొచ్చు. ఇప్పుడు మీరేదో ప్రత్యేకంగా మీ 3 సంవత్సరాలు భారీ అవినీతి అక్రమాల మీద డ్యామేజ్ అయిపోయింది గవర్నమెంట్, ప్రజలు మిమ్మల్ని తిట్టుకుంటున్నారు, అటువంటి సమయంలో ఐ వాష్, కంటి తుడుపుడు చర్యగా ఈరోజు మీరు ఈ యాప్ ఓపెన్ చేసినారు. నేను మనం చెప్పినట్టు దెయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుగా ఉంది మీరు అవినీతి గురించి మాట్లాడితే. ఇక్కడ కలెక్టర్ల దగ్గర నుంచి ఎంఆర్ఓల దాకా పెట్టారు. అసలు కరప్షను మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అయితే వాళ్ళు ఎందుకు పెట్టలేదు? వాళ్ళకి సపరేట్ ఒక టీం పెట్టండి, సిఐడిని పెట్టండి, ఒక కమిషనరేట్ ఏర్పాటు చేయండి. ఈ చరిత్ర, ఈ రాష్ట్ర చరిత్రలో ఈ 3 ఇయర్స్లో ముఖ్యమంత్రి దగ్గర నుంచి, మంత్రుల దగ్గర నుంచి మీరు చేసే కరప్షన్, గతంలో ఎప్పుడన్నా మామూలుగా అవినీతి అనేది కేంద్రం నుంచి కింద దాకా ఉంటాయి ఎక్కడో ఒక దగ్గర, దాని ఏసీబీ డ్యూటీ ఉంది. మీరు మీ మీద భారీ ఆఖరికి సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మీ మీద 43,000 కోట్ల అవినీతి జరిగిందని సాక్షాత్ ముఖ్యమంత్రి గారి మీద కోర్టులో ఇచ్చింది.